హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. హలో కళ్యాణదుర్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధరలు పుంగనూరు వచ్చేసి మనకు థర్డ్ క్వాలిటీ వచ్చేసి 400 నుండి 800 వరకు అయితే వెళ్ళింది. అలాగే మనకు సెకండ్ క్వాలిటీ తీసుకుంటే 810 రూపాయల నుండి 1110 రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ వెళ్ళడం జరిగింది. అలాగే మనకు A1 క్వాలిటీ అయితే 1110 రూపాయల నుండి 1570 రూపాయల వరకు పుంగనూరు మార్కెట్లో ఈరోజు 15 కేజీస్ బాక్స్ టమోటా ధర పలకడం జరిగింది. అలాగే మనకు చింతామణి తీసుకుంటే చింతామణి వచ్చేసి థర్డ్ క్వాలిటీ వచ్చేసి 200 నుండి 400 వరకు అయితే వెళ్ళడం జరిగింది. అలాగే సెకండ్ క్వాలిటీ తీసుకుంటే 450 నుండి 700 మధ్యలో అయితే వెళ్ళడం జరిగింది. అలాగే మనకు టాప్ అండ్ టాప్ తీసుకొని విషయానికి వస్తే 800 నుండి 1000 రూపాయలు పలకడం మాత్రం చింతామణిలో జరగడం జరిగింది. అది 12 కేజీ బాక్స్ 12 కేజీల బాక్స్ వచ్చేసి చింతామణిలో ఈరోజు టాప్ అండ్ టాప్ 800 నుండి 1000 రూపాయలు పలకడం జరిగింది. అలాగే మనకు కలకడ తీసుకుంటే థర్డ్ క్వాలిటీ వచ్చేసి 100 రూపాయల నుండి 450 రూపాయల వరకు అయితే కలకడలో ఈరోజు మార్కెట్ కొంచెం డౌన్ అయింది. అలాగే మనకు సెకండ్ క్వాలిటీ తీసుకుంటే 600 నుండి 1100 వరకు అయితే సెకండ్ క్వాలిటీ వెళ్ళడం జరిగింది. రైతులకు ఎక్కువగా అందిన ధరలు వచ్చేసి 600 నుండి 1100 మధ్యలో మాత్రమే. ఇంకా టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే 1200 నుండి 1700 వరకు అయితే కలకడలో టాప్ ప్రైస్ 1700 ఈరోజు. అలాగే అక్కడ కొంచెం మార్కెట్ డౌన్ అయింది అనుకున్నాం, కానీ 10 గంటల సమయానికి కొంచెం పుంజుకున్నట్టుంది మార్కెట్. అలాగే మనకు కళ్యాణదుర్గం తీసుకుంటే కళ్యాణదుర్గం వచ్చేసి థర్డ్ క్వాలిటీ వచ్చేసి 200 నుండి 500 మధ్యలో అయితే వెళ్ళడం జరిగింది. సెకండ్ క్వాలిటీ తీసుకుంటే 500 నుండి 800 మధ్యలో అయితే వెళ్ళడం జరిగింది. రైతులకు ఎక్కువగా లభించిన రేట్లు వచ్చేసి 500 నుండి 800 మధ్యలో మాత్రమే. అలాగే మనకు టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే 800 నుండి 1000 రూపాయలు అయితే టాప్ కళ్యాణదుర్గం, ఫ్రెండ్స్. అలాగే మనకు మదనపల్లి తీసుకుంటే 30 కేజీస్ బాక్స్, అక్కడ వచ్చేసి థర్డ్ క్వాలిటీ వచ్చేసి 500 నుండి 1000 రూపాయలు వెళ్ళడం జరిగింది. సెకండ్ క్వాలిటీ తీసుకుంటే 1200 నుండి 2000 మధ్యలో అయితే వెళ్ళడం జరిగింది. ఎక్కువగా రైతులకు లభించిన రేట్లు వచ్చేసి 1200 నుండి 2000 మధ్యలో. అలాగే మనకు ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే 2000 నుండి 3600 ఈరోజు అయితే టాప్ మదనపల్లి. మనకు ఎక్కువగా లభించిన రేట్లు వచ్చేసి 2000 నుండి 2800 వరకు మాత్రమే. టాప్ ప్రైస్ వచ్చేసి 3600 రూపాయలు మదనపల్లి. ఇంకా చెలకేరి విషయానికి వస్తే చెలకేరి థర్డ్ క్వాలిటీ వచ్చేసి 250 నుండి 500 వెళ్ళడం జరిగింది. అలాగే సెకండ్ క్వాలిటీ తీసుకుంటే 500 నుండి 1000 రూపాయలు వెళ్ళడం జరిగింది. ఇంకా టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే 1000 రూపాయల నుండి 1200 వెళ్ళడం జరిగింది. అలాగే మనకు చెలకేరి అయితే ఈరోజు రీజనబుల్ రేట్లు అయితే పడ్డాయి. రైతులకు అందిన రేట్లు వచ్చేసి యావరేజ్గా 500 నుండి 1000 రూపాయల మధ్యలో మాత్రమే ఎక్కువగా లభించినాయి. మనకు అనంతపురం తీసుకుంటే 15 కేజీల బాక్స్ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ వచ్చేసి 900 నుండి 1220 రూపాయల టాప్ అనంతపూర్. అలాగే సెకండ్ క్వాలిటీ తీసుకుంటే 500 నుండి 900 వెళ్ళడం జరిగింది. రైతులకు ఎక్కువగా లభించిన రేట్లు వచ్చేసి 500 నుండి 900 మధ్యలో మాత్రమే. మనకు ఆ థర్డ్ క్వాలిటీ తీసుకుంటే 250 నుండి 550 రూపాయలు. అలాగే మనకు వడ్డీపల్లి తీసుకుంటే 15 కేజీస్ బాక్స్ వచ్చేసి 200 నుండి 600 మధ్యలో వెళ్ళడం జరిగింది థర్డ్ క్వాలిటీ. అలాగే సెకండ్ క్వాలిటీ తీసుకుంటే 800 నుండి 1500 మధ్యలో అయితే మనకు వడ్డీపల్లి మార్కెట్ అయితే ఈరోజు కొంచెం రైజ్ అయిందనే చెప్పుకోవచ్చు. అలాగే A1 క్వాలిటీ వచ్చేసి 1600 నుండి 2000 రూపాయలు. ఈరోజు అయితే రైతులకు ఎక్కువగా లభించిన రేట్లు వచ్చేసి సెకండ్ క్వాలిటీ 800 నుండి 1500 మధ్యలో అయితే అధికంగా రైతులకు లభించిన రేట్లు ఇవి వడ్డీపల్లి సంబంధించి. మనకు అలాగే లాస్ట్ అంటే తీసుకుంటే కోలార్ వచ్చేసి 15 కేజీస్ బాక్స్, థర్డ్ క్వాలిటీ వచ్చేసి 500 నుండి 990 రూపాయల మధ్యలో అయితే థర్డ్ క్వాలిటీ వెళ్ళడం జరిగింది. అలాగే మనకు సెకండ్ క్వాలిటీ తీసుకుంటే
1000 రూపాయల నుండి 1790 రూపాయలు. ఈరోజు కోలార్ ఎక్కువగా రైతులకు లభించిన రేట్లు వచ్చేసి 1000 రూపాయల నుండి 1790 రూపాయలు. ఇవి సెకండ్ క్వాలిటీకి సంబంధించిన వివరాలు. అలాగే మనకు టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే 1800 నుండి 2200. ఈరోజు టాప్ కోలార్ 2200, 15 కేజీస్ బాక్స్. ఫ్రెండ్స్, మన ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి.